ఇక తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు మరోసారి టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారాయి. ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఈటల రాజేందర్ ఏ విషయాన్ని మనసులో దాచుకోలేరు, కొండ బద్దలు కొడుతూ ఉంటారు. సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన తన సహజ శైలి బయటపడుతుంది. లోపల ఒకలా బయట ఒకలా కనిపించడం చేతగానే ఈటల రాజేందర్ వాస్తవాలు మాట్లాడి ప్రతిసారి వివాదం అవుతున్నారు. ఇక ఈ మధ్య ఆయన తన సొంత నియోజకవర్గంలో మాట్లాడిన మాటలు అందరిలోనూ ఆసక్తి రేకెత్తించాయి, అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. గతంలో ఆయనపై వచ్చిన ఊహాగానాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. ఇందుకు ఈటల రాజేందర్ ఏమన్నారు? అసలే రాజకీయం, నాయకులు ఏదో ఒక వివాదం కావాలి. ఇంతలో ఈటల మాటలు అందరికి అందు వచ్చాయి. ఇంకేముంది, మళ్ళీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన పార్టీ మారబోతున్నారు అంటూ కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియా అంతటా ఇవే హల్చల్ చేశాయి. అందరూ మంత్రులు కలిసినట్లే, ఈటలు కూడా ముఖ్యమంత్రిని కలిసినా అందులోనూ అదే సందేశాన్ని జోడించి మీడియా బ్రేకింగ్ న్యూస్ వేసింది. పరిగి ఏరుకుంటే రాధని, వంట వేస్తేనే వస్తుందన్న ఈటల మాటలను జోడించారు. కళ్యాణ లక్ష్మి పెన్షన్లతో పేదరికం పోదిన అంశాన్ని మళ్లీ పునరావృతం చేస్తున్నారు. సర్కారుపై ఈటల వ్యతిరేక స్వరం వినిపించడం కారణంగానే కేసీఆర్ తో భేటీ అయ్యారని అంత ఆసక్తి కనబరిచారు. ఇక పరిగి ఏరుకుంటే రాదు, పంట వేస్తేనే వస్తుందని, కళ్యాణ లక్ష్మి పెన్షన్లతో పేదరికం పోదు అంటూ మంత్రి ఈటల చేస్తున్న వ్యాఖ్యలు మరొకసారి చర్చనీయాంశంగా మారాయి. రైతు వేదికల ప్రారంభోత్సవాల సందర్భంగా కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తే ఊరుకునేది లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకం అనే చర్చ జరిగింది. కొద్ది రోజుల క్రితం వీరవంక మీటింగ్ లో నేను బాధపడొచ్చు కాక, ఇబ్బంది పడొచ్చు కాక, పార్టీ కులం ముఖ్యం కాదు, వ్యక్తి ముఖ్యం అంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యాయి. ఇటీవల ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యే ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోల్లో సిద్ధంగా ఉన్నారు. సూర్యప్రకాష్, మొత్తానికి ఈ మధ్యకాలంలో ఈటల రాజేందర్ మంత్రి ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలో కూడా సంచలనం రేకెత్తిస్తున్నట్లు చెప్పవచ్చు. ఆ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణ నాటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈటల రాజేందర్ పదే పదే ఆ ప్రభుత్వం మీద, అదేవిధంగా పార్టీ మీద పరోక్షంగా విమర్శలు చేస్తూ, కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా విమర్శలు చేస్తూ వచ్చినటువంటి సందర్భం టీఆర్ఎస్ పార్టీని అటు ప్రభుత్వాన్ని కూడా ఇరుకుని పెట్టినట్టుగా చెప్పవచ్చు.
అయితే ఇప్పుడు తాజాగా కరీంనగర్ జిల్లాలో ఒక సభలో మాట్లాడుతూ అంటే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి పథకాలతో పేదరికం పోదు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో తాను ఎప్పుడు కూడా ఈ పరిగె ఎరుకునేవాడిని కాదు, పంట వేస్తేనే వస్తుందన్న రీతిలో కొన్ని మర్మగంధంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది పార్టీలో విశిష్ట స్థాయిలో చర్చకు దారితీసినట్టుగా చెప్పవచ్చు. అదే రీతిలో నిన్న చూసినట్టుగా అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తర్వాత నిన్న వెంటనే కేటీఆర్ వాహనంలో ఎక్కి అటు ప్రగతి భవన్కి వెళ్ళటం, ఆ తర్వాత సీఎం కేసీఆర్ తో భేటీ కావటం మనం చూసాం. దీని మీద కూడా అంటే ఈటెల రాజేందర్ తరచుగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో దాని మీద నచ్చజెప్పడం కోసం అని చెప్పేసి కేటీఆర్ ఎక్కించుకొని ప్రగతి భవన్ తీసుకెళ్లాడు, సీఎం కేసీఆర్ తో కూడా సమావేశమయ్యారు. ఈ రకమైనటువంటి వ్యాఖ్యల వల్ల పార్టీకి ఇటు ప్రభుత్వానికి కూడా నష్టం చేకూరుతుందని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా తనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే దాని ఇబ్బందులు పడుతున్నాను, ఇబ్బంది పడ్డప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఉంటాను, ప్రజల్లో ఉంటానన్న రీతిలో అక్కడ మాట్లాడటం కనుక కారణాలు ఏంటి అనే విషయాలను తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఈటెల రాజేందర్ అంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఇటు హరీష్ రావు ని పక్కన పెట్టు, అదేవిధంగా ఈటెల రాజేందర్ కూడా కొంతకాలం అంటే మంత్రివర్గంలో తీసుకోకుండా కొద్ది రోజులు ఆపినటువంటి పరిస్థితి ఉంది. ఆ టైంలోనే మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు కూడా ఒక సందర్భంలో ఈ జెండా ఎవరికి సొత్తు కాదు, తాము జెండాకు ఓనర్లను బాడుగులను కాదన్న రీతిలో అప్పట్లో ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేపాయని చెప్పవచ్చు. అయితే ఈటెల రాజేందర్కి మంత్రి పదవి ఇవ్వరు లేకపోతే ఇచ్చిందని తీసుకుంటారు అని చెప్పేసి వచ్చినటువంటి కథనాల్లో ఈ మేరకు ఈటెల రాజేందర్ ఆ రకమైనటువంటి కామెంట్స్ చేసిన తర్వాత పార్టీలో విశిష్ట స్థాయిలో చర్చ జరిగింది. ఆ కామెంట్స్ తర్వాతనే ఇటు నామినేటెడ్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కూడా ఆ టైంలో వెనువెంటనే ఒక వారం రోజులు గ్యాప్లో జరిగింది. అయితే ఇలాంటి ఇక ఈటెల వ్యాఖ్యలతో టీఆర్ఎస్ లో రేగుతున్న దుమారంపై పార్టీ నేతలు ఏమంటున్నారు, అలాగే ఇంతకు పార్టీలో వస్తున్న ఊహాగానాలు నిజమెంతుంది అని టీఆర్ఎస్ లో ఇమ్మడలేకపోతున్నారు, వేరే పార్టీలోకి వెళ్తున్నారంటూ కూడా ఊహాగానాలు ఏర్పడుతున్నాయి, ఇందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా ఇటీవల జరిగినటువంటి పరిణామాలు చూసినట్టే ఈటెల రాజేందర్ పదే పదే ఇటు ప్రభుత్వం మీద అటు పార్టీ మీద పార్టీకి అంటే పార్టీ మీద విమర్శలు చేస్తూ కొన్ని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని కీలకమైనటువంటి రివ్యూస్ లో కూడా ఈటెల రాజేందర్ కు సమాచారం లేకుండానే సీఎం కేసీఆర్ సమీక్షలు జరిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే తరచుగా ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇటు ఎన్ని అంటే ఖమ్మం, వరంగల్, నల్గొండ, అదేవిధంగా హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం ఈటెల రాజేందర్ ప్రమేయం లేకుండానే, అతని ప్రచారం లేకుండా, అతని ఇన్ఫామ్ లేకుండానే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా ముగించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంత దూరం పెట్టారనే చెప్పవచ్చు. ఇటీవల కాలంలో చూసినట్టయితే ఈటెల రాజేందర్ ని కొంత దూరం పెట్టారని చెప్పవచ్చు. ఆ రకంగానే దానివల్లనే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా పార్టీలో కూడా చర్చ జరుగుతా ఉంది, ఈటెల రాజేందర్ కొత్తగా పార్టీ పెడతారా అన్న దాని మీద కూడా బీసీ వర్గాల నుంచి పెడతారని చెప్పేసి కూడా చర్చ సాగింది. ఇటీవల జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ ఒక వ్యాఖ్య చేశాడు. అంటే బీసీలు అంటే గతంలో పార్టీలు పెట్టినటువంటి విదేశాంతి కావచ్చు, దేవేంద్ర రావు కావచ్చు, ఇతరత్ర నాయకులు ఎవరైతే పార్టీలు పెట్టారో ఆ పార్టీలన్నీ కూడా ఎక్కువ కాలం మనుగడ లేవు, వెంటనే వాటన్నిటి కూడా మూసేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అన్న రీతిలో సీఎం కేసీఆర్ కూడా ఈ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చెప్పడం అనేది ఈటెల రాజేందర్ ని ఉద్దేశించే అలాంటి ప్రయత్నాన్ని ఉద్దేశించే చెప్పాడని చెప్పేసి కూడా పార్టీలో చర్చ సాగుతా ఉంది. కాబట్టి మరి ఈటెల రాజేందర్ ని ఇనలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో కొత్త పార్టీ పెడతాడా లేకపోతే ఇతర పార్టీలకి బీజేపీ లాంటి పార్టీలకి వెళ్తాడా అన్న చర్చ కూడా పార్టీలోనూ ఇతర బయట కూడా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ సాగుతున్నట్టుగా చెప్పవచ్చు. దీనంతటికీ ఈటెల రాజేందర్ సంప్రదించినట్టయితే అలాంటి పరిస్థితి ఏం లేదు, పార్టీ పెట్టట్లేదు, అదేవిధంగా వేరే పార్టీలో కూడా పోయేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఈటెల రాజేందర్ చెప్తున్నప్పుడు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఇలాంటి సూర్యప్రకాష్ మరొక విషయం గమనించినట్లయితే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోనూ కూడా ఈటెల ఎక్కడా కనిపించలేదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు, మరి దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్తున్నది అదే, ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి పార్టీ యాక్టివిటీస్ కావచ్చు, అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈటెల రాజేందర్ ప్రమేయం లేకుండానే అతన్ని ప్రచారంలో వాడుకోలేదు, ఎక్కడా కూడా వాడుకున్నటువంటి పరిస్థితి లేదు. అంటే సీనియర్ పార్టీలో ఇటు ప్రభుత్వంలో కూడా సీనియర్ నేతగా ఉన్నటువంటి, సీనియర్ లీడర్ గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తుల్ని ఇలాంటి కీలకమైనటువంటి సమయంలో, కీలకమైనటువంటి ఎన్నికల మూమెంట్ లో అతని సేవలు వాడుకోకపోవడం అనేది కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారినట్లు చెప్పవచ్చు. కాబట్టి గతంలో అంటే రెండోసారి అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా ఈ స్ట్రగుల్ అనేది ఈటెల రాజేందర్ ఫేస్ చేసినట్టుగా మనం స్పష్టమవుతా ఉంది. అతన్ని ఎంతసేపు దూరం పెట్టాలని చెప్పేసి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో పార్టీలో
అంచనా పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పటికిప్పుడు అతను వదులుకునేటటువంటి పరిస్థితి ఇటు కేసీఆర్ కి లేదు, అదేవిధంగా ఇప్పటికిప్పుడు పార్టీని వీడి బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఈటల రాజేందర్ కు లేదని చెప్పవచ్చు. కాబట్టి ఎవరికి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలతోనే అంతర్గతంగా అంతర్మగ్నం చెందుతూనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఎప్పటికప్పుడు అంటే కరీంనగర్ జిల్లాలో ఏ సూర్యప్రకాష్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈటల రాజేందర్ ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు మనం చూసాను. మనసులో ఏది కూడా దాచుకోకుండా మనసుకి ఏది అనిపిస్తే అది చెప్తూనే ఉంటారు. అయితే పార్టీ ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం, అదే సందర్భంలో కేసీఆర్ ని కూడా కలవటం, దీని వెనకాల గల ఆంతర్యం ఏంటి? కేసీఆర్ ని కలిసి ఏం చేశారు? ఖచ్చితంగా ఇప్పుడు గతంలో కూడా అనేక సందర్భాల్లో పార్టీ మీద ప్రభుత్వం మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేసి ఒక చేసినటువంటి సందర్భంలో అంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా కేబినెట్ విస్తరించినప్పుడు కూడా మంత్రి పదవి ఈటల రాజేందర్కి ఇవ్వలేదు. అదే సమయంలో హరీష్ రావు కూడా దూరం పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అలా అప్పటి నుంచి కూడా ఈ స్ట్రగుల్ అనేది నడుస్తూనే ఉంది. ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి అనేక రివ్యూస్ లో ఈటల రాజేందర్కి కనీస సమాచారం లేకుండా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎన్నికల్లో కూడా అతని ప్రమేయం లేకుండా సాగుతున్నటువంటి పరిస్థితి. దుమారం రేపుతున్న ఈటల వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం. అందరూ ఇప్పుడు ఒక రకంగా ఉండరు. మహాభారతం చూడండి మీరు, మహాభారతంలో కౌరవం లేకుండా దుర్యోధనం లేకుండా పాండవులకంత గొప్ప పేరు వచ్చే ఆస్కారం లేదు. రామాయణం మొత్తంలో పాండవులకు అంత పేరు రావడానికి, అంత గుర్తింపు రావడానికి, విజయం చేకూరడానికి కౌరవం ఉంది కాబట్టి వస్తుంది. రెండవది మీరు రామాయణం కూడా మీరు తీసుకోండి, మీరు రామాయణం ఊళ్ళో వేస్తూ ఉంటారు అప్పుడు. మా మండలపేటనే కౌరవ కూడా ఎప్పుడు అంటుంటాడు అన్న, అంత ముద్దకు రాలేదే ముద్దకు కాదు. అట్లా రాముడు ఉన్నాడు రామాయణంలో, రావణుడు కూడా ఉన్నాడు రామాయణం. రాముడి పాత్ర ఉంటాడు, రాముడి పాత్ర కూడా ఉంటాడు. సమాజం ఆనాదిగా ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా మొత్తంగా ఒకటిగా ఉండదు, ఉంటే సమాజం కాదు. స్పెషల్ కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ పరియం.